అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రామ్ప్రసాద్ని. మనం చాలామంది ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి. అంటే ఒక మోకాలు నొప్పికైనా, లేదంటే తొంటి నొప్పికైనా, నడు నొప్పికైనా, బాడీలో ఎక్కడైనా పెయిన్ అయినా మన ఇంట్లో ఏదైనా ఒక పెయిన్ కిల్లర్ ఉంటే వేసుకుంటాం, లేదంటే బయటకి వెళ్ళి మెడికల్ షాప్లో కొనుక్కుని ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. ఇది చాలా రొటీన్ ప్రాక్టీస్. కానీ ఏ రోజన్నా ఆలోచించామా అసలు ఈ పెయిన్ కిల్లర్స్లో ఏ మాలిక్యూల్ ఉంటుంది, దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇవి ఎన్ని వేసుకోవాలి ఏంటనే దాని గురించి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఐ విల్ టెల్ యూ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, అంటే మనకి మెడికల్ షాప్లో దొరికే ఈ పెయిన్ కిల్లర్స్ రొటీన్గా దొరికేవి, అండ్ దాని గురించి పూర్తి వివరాలు నేను ఈ యూట్యూబ్ వీడియోలో మీకు ఇప్పుడు చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ ఇంకేమీ లేట్ లేకుండా విల్ గో స్ట్రైట్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. ఇలాగా ఒక మెడికల్ షాప్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే మెడికేషన్ని మనం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటామండి. అందులో పెయిన్ కిల్లర్స్లో ప్రత్యేకంగా మూడు రకాలు ఉంటాయండి. ఆ మూడు రకాల గురించి ఇప్పుడు నేను చెప్తాను. అందులో ఫస్ట్ వచ్చేది పారాసెటమాల్. పారాసెటమాల్ అంటే తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరండి. అండ్ మనకి పారాసెటమాల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది డోలో 650, ఎందుకంటే ఇది కోవిడ్ టైంలో మనం చాలామంది విరివిగా ఫీవర్కి కానీ బాడీ పెయిన్స్కి కానీ ఉపయోగించాం కాబట్టి. సో ఈ పారాసెటమాల్ ఏంటంటే దీనికి రెండు ఫంక్షన్స్ ఉంటాయండి. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే లో డోసెస్లో అయితే ఫీవర్కి పనిచేస్తుందండి, కొంచెం హై డోస్లో అయితే పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళకి చెప్తాను. 650 మిలీగ్రామ్స్ సింగిల్ డోస్ అయితే కనుక ఇది జనరల్లీ ఫీవర్కి పనిచేస్తుంది, కొంత పెయిన్ రిలీఫ్ కూడా ఇస్తుంది హెడ్ ఏక్ అట్లాంటి వాటికి. కొంచెం బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఉంటే కనుక మేము 1000 mg అడ్వైజ్ చేస్తాం. సో ఒక సింగిల్ ట్యాబ్లెట్లో మీరు 1000 mg కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అండ్ ఇలాంటివి రోజులు ఎన్ని తీసుకోవాలి కానీ 3 to 4 tablets, అంటే మొత్తం మీ టోటల్ రికమెండెడ్ డోసేజ్ ఒక అడల్ట్కి 3000 to 4000 mg వరకు మాత్రమే తీసుకోవాలండి. ఇది చిన్నపిల్లల్లో కనుక మీరు ఉపయోగించాలి అని అంటే P250 అని ఇలాంటి బ్రాండ్స్ చాలా ఉన్నాయి. P250 కామనెస్ట్ బ్రాండ్. ఇది 250 mg, అంటే ఇది ఇందులో 5 ml, 2 teaspoons, జనరల్లీ 5 ml ఒక నార్మల్ చైల్డ్కి వేస్తే సరిపోతుందండి. వాళ్ళు బరువు తక్కువ ఉన్నా, లేదంటే ఇన్ఫాంట్స్ అంటే మరీ చిన్నపిల్లలు అంటే అరౌండ్ 4 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే కనుక P125 వస్తుందండి, అంటే 5 ml 125 mg వస్తుంది. సో దాన్ని ఉపయోగించవచ్చు నొప్పికి కానీ ఫీవర్కి కానీ. ఇది జనరల్లీ పిల్లల్లో మేము ఏం చెప్తామంటే రోజు 3 times వేసుకోవచ్చు, ఐదర్ 125 mg 3 times ఆర్ 250 mg 3 times అనమాట. దీనికన్నా ఎక్కువ ఉపయోగించకూడదు అని మేము వారిస్తాం. జనరల్గా ఈ పారాసెటమాల్ అనేది చాలా సేఫ్ పెయిన్ కిల్లర్ అండి. అంటే మీరు ఏ పెయిన్ కిల్లరు వాడలేని పరిస్థితుల్లో, అంటే ఐ విల్ టెల్ యూ ప్రెగ్నెన్సీలో అయితే వేరే పెయిన్ కిల్లర్స్ వాడలేం కాబట్టి డెఫినెట్లీ పారాసెటమాల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అండ్ కొంతమందికి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా వేరే పెయిన్ కిల్లర్స్ వాడలేము, సో పారాసెటమాల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అండ్ కొంతమందిలో ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళలో కూడా అల్సర్లు కానీ స్టమక్లో ఏదైనా అప్సెట్ ఉన్నా కానీ పొట్టలో కానీ వాళ్ళకు కూడా పారాసెటమాల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గా ఉండవు, బట్ దెర్ ఆర్ వెరీ రేర్ సర్కమ్స్టెన్సెస్, అంటే మీకు పారాసెటమాల్కి ఒక స్పెసిఫిక్ ఎలర్జీ ఉన్నా సరే, లేదంటే మీకు ఆల్రెడీ లివర్ డ్యామేజ్ ఉంది అని అనుకుంటే తప్ప, అండ్ మీరు ఆల్కహాల్ అంటే మద్యపానం బాగా అలవాటు ఉంటే తప్ప, ఇలాంటి స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్లో తప్పితే పారాసెటమాల్ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ ఏ సేఫ్ పెయిన్ కిల్లర్. బట్ ఏ డ్రగ్కి అయినా సరే ఒక మ్యాక్సిమం డోస్ ఉంటుంది, అది దాటకుండా చూసుకోవటం అనేది మనం చెయ్యాలి. ఇంకా సెకండ్ పెయిన్ కిల్లర్కి మెడికేషన్కి వస్తే ఇది ఆస్పిరిన్ అండి. ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని అంటాము ఇందులో మాలిక్యూల్ని. ఇది ఈ మధ్యకాలంలో జనరల్గా ఇది పెయిన్ కిల్లర్ కింద వాడటం అనేది చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు రోజుల్లో అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఈ ఆస్పిరిన్ అనేది డిస్పిరిన్ రూపంలో వచ్చేది. అంటే ఇది మీకు తలకాయ నొప్పి ఉన్నా ఏ జాయింట్ పెయిన్ ఉన్నా చాలామందిని చూసే ఉంటాం, ఈ డిస్పిరిన్ అనే ట్యాబ్లెట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకుని అది కరిగిన తర్వాత తాగేసేవాళ్ళు. సో ఇది ఆ రోజుల్లో ఏంటంటే పెయిన్ కిల్లర్ కింద చాలా ఫ్రీక్వెంట్గా వాడేవాళ్ళు. ఈ మధ్యన దీని యొక్క యూసేజ్ తగ్గిపోయింది, బట్ దీని గురించి తెలుసుకోవాలండి. ఇది కూడా
మనకేంటంటే 300 మిల్లీగ్రామ్స్ దానికన్నా ఎక్కువగా వాడితేనే పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ ఉంటుందండి. సో ఇది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంది ఏంటంటే, ఇది లో డోస్లో అంటే 75 mg నుంచి మనకు 150 mg వరకు ఆ లో డోస్లో మనం లాంగ్ రన్లో వాడుతున్నాము. ఎవరిలో వాడుతున్నామనంటే బ్లడ్ క్లాటింగ్ నిరోధించడానికి, అంటే మన బ్లడ్ని పలచపరచడానికి, అంటే మనకి స్ట్రోక్ పేషెంట్లు అవ్వచ్చు, కార్డియాక్ పేషెంట్లు అవ్వచ్చు, వాళ్ళకి లాంగ్ రన్లో ఆస్పిరిన్ అనేది వాడటం వల్ల వాళ్ళ బ్లడ్ థిన్ అవుతుంది అండ్ వీఆర్ యూజింగ్ ఇట్ టు ప్రివెంట్ స్ట్రోక్ అండ్ హార్ట్ అటాక్స్ అన్నమాట. సో ఈ ఆస్పిరిన్ అనేది ఒక పెయిన్ కిల్లర్ కింద వాడాలనుకోండి, దీని మినిమం డోసు కనీసం 300 mg తీసుకోవాలి. కాకపోతే ఒక్కొక్కసారి మీకు ఒక్క ట్యాబ్లెట్ వల్ల తగ్గకపోతే యూ కెన్ టేక్ అప్ టు 2-3 tablets అండి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. అండ్ డే మొత్తంలో మీరు ఒక 8-10 tablets కన్నా ఆస్పిరిన్ అనేది తీసుకోకూడదు, ఇది అసలు రికమెండెడ్ కూడా కాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్, అంటే ఇది అసలు రెడ్ అలర్ట్ అండి, ఈ ఆస్పిరిన్ అనేది 16 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం ఇవ్వకూడదండి. ఎందుకంటే దేర్ రిపోర్టెడ్ మినీ కేసెస్ రేయిస్ సిండ్రోమ్ అని, అంటే ఇది చాలా అరుదు రావటం, బట్ ఒక్కసారి కనుక పిల్లల్లో కనుక ఈ రేయిస్ సిండ్రోమ్, అంటే ఇందులో బ్రెయిన్ అండ్ లివర్ డ్యామేజ్ వస్తుంది అండ్ ఇట్ కెన్ బి ఫ్యాటల్, అంటే దీని ట్రీట్మెంట్ కూడా ఏముండదు, ఇట్ డైరెక్ట్గా డెత్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆస్పిరిన్ అనేది చిన్నపిల్లల్లో వాడకూడదు అని. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ మెడికేషను మనకి డైక్లోఫెనాక్ లేదంటే ఇబుప్రోఫెన్, ఇది రొటీన్గా మనకు మెడికల్ షాప్లో దొరుకుతూ ఉంటుందండి. డైక్లోఫెనాక్ ఏంటంటే, మనం డైక్లోఫెనాక్ సోడియం అవ్వచ్చు, డైక్లోఫెనాక్ పొటాషియం అవ్వచ్చు, ఇది జనరల్గా ఒక ట్యాబ్లెట్లో 50 mg ఉంటుందండి. ఈ 50 mg అనేది ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి అండ్ మీరు రోజులో ఒక 3-4 times తీసుకోవచ్చు ఈ 50 mg ట్యాబ్లెట్ అనేది, దీనికన్నా ఎక్కువ వాడకూడదు. అలాగే ఇబుప్రోఫెన్ అనేది 400 mg వస్తుందండి ఒక ట్యాబ్లెట్లో. సో ఎప్పుడన్నా మీకు పెయిన్ ఉన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ తీసుకోవచ్చు, వన్స్ అంటే ఒకసారి తీసుకున్నప్పుడు ఒక ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. అలాగే మీరు రోజు మొత్తంలో ఒక 3 tablets వరకు తీసుకోవచ్చు ఈ ఇబుప్రోఫెన్ అనేది. ఈ డైక్లోఫెనాక్ ఇబుప్రోఫెన్ అనేది జనరల్గా సేఫే, బట్ దే ఆర్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్, అంటే ఇవి వాడకూడదు అనేవి. ఎలాగా అంటే 2 NSAIDs అంటే డైక్లోఫెనాక్ ఇబుప్రోఫెన్ రెండు కంబైన్ చేసి తీసుకోకూడదు, ఇదొకటి. డైక్లోఫెనాక్ని మీరు కావాలంటే పారాసెటమాల్ కానీ లేదంటే ఇబుప్రోఫెన్ పారాసెటమాల్తో కానీ కలిపి తీసుకోవచ్చు, ఇందులో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే అండి జనరల్గా తక్కువే ఉంటాయి, బట్ స్టిల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే కొంతమందికి ఎలర్జీ ప్రాబ్లం ఉంటుంది ఈ ఎన్ఎస్ఐడ్స్ అంటే డైక్లోఫెనాక్ ఇబుప్రోఫెన్తో. సో అలాంటి వాళ్ళలో ర్యాషెస్ రావచ్చు అండ్ కొంచెం కళ్ళు వాయటం జరగచ్చు, బాడీ స్వెల్లింగ్ రావచ్చు. సో ఇమీడియట్గా ఆపేసేయాలండి అండ్ మీరు లోకల్ డాక్టర్ని చూపించుకుని దట్ యూ హ్యావ్ ఎన్ఎస్ఐడిస్ ఎలర్జీ అని నిర్ధారించుకోవాలి. అండ్ దీనికి సెకండ్ సైడ్ ఎఫెక్టు గ్యాస్ట్రైటిస్ అండి, అల్సర్లు, అంటే ఎక్కువ కాలం వాడితే కనుక ఇది కడుపులో మనకి పొట్టలో అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ సైడ్ ఎఫెక్టు కిడ్నీ ప్రాబ్లమ్స్ అండి, ఎక్కువ కాలం కనుక వాడుతూ ఉంటే ఈ కిడ్నీస్ మీద స్ట్రెయిన్ పడి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ప్రెగ్నెన్సీలో అసలు వాడకూడదండి. ప్రెగ్నెన్సీలో ఒకవేళ మనకి ఏదైనా పెయిన్ కిల్లర్ అవసరం అయితే కనుక వీ షుడ్ స్విచ్ ఓవర్ టు పారాసెటమాల్ అనమాట, ఫస్ట్ డ్రగ్ మనం డిస్కస్ చేసినాం. అండ్ ఆల్కహాలిజం, మద్యపానం అలవాటు ఉన్నవాళ్ళు ఈ ఎన్ఎస్ఐడిస్ అనేవి ఎంత వాడతాం తక్కువైతే అంత మంచిదండి. మీరు ఇంకేదన్నా డ్రగ్స్ అంటే వార్ఫరిన్ కానీ ఎకోస్ప్రిన్ కానీ ఇంకేదన్నా క్రానిక్ ప్రాబ్లంతో ఇంకేదన్నా మందులు వాడుతుంటే మాత్రం కేవలం డాక్టర్ కన్సల్టేషన్తోనే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి తీసుకోవడం చెయ్యాలి. సో ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు రొటీన్గా మనకి విరివిగా మెడికల్ షాప్లో దొరికే పెయిన్ కిల్లర్స్ అంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ పెయిన్ కిల్లర్స్ గురించి మీకు అర్థమై ఉంటుంది, ఇట్ హ్యాస్ గివెన్ ఎ మెసేజ్ టు యూ అని ఐ హోప్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రామ్ ప్రసాద్ అండి.